లగడపాటి మనసులో అసలు విషయం అదే. లగడపాటి రాజగోపాల్ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. 2014 ఎన్నికల ముందు వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కొనసాగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన 2014 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. రాజకీయాలను వదిలిపెట్టి బిజినెస్ పనులను చక్కబెట్టుకుంటున్నారు. అయితే రాజగోపాల్ మనసు మళ్లీ రాజకీయాల వైపు లాగుతున్నట్లు ఉంది. 10 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న రాజగోపాల్ కు పాలిటిక్స్ ను వదిలిపెట్టానన్న బాధ మనసులో ఎక్కడో ఉంది. అందుకే ఆయన తిరిగి రాజకీయాల్లోకి రావాలని గట్టిగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విజయవాడలోనే ఆయన అభిమానులకు కూడా ఇప్పటికే సంకేతాలు అందాయి. లగడపాటి రాజగోపాల్ గత కొంతకాలంగా వ్యాపారాలు చూసుకుంటూనే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సర్వేలు నిర్వహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వేలకు ఖచ్చితత్వం ఉండడంతో ఆయన సర్వేలపై కూడా ఆసక్తి అందరిలోనూ పెరిగింది. ఇక తెలంగాణలో ఎన్నికలు మరో నెల రోజుల్లో జరగనున్నాయి. ఏపీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తాను ప్రజలు కోరుకుంటే తెలంగాణలో ఎంపీగా పోటీ చేస్తానని చెప్పకనే చెప్పారు. అయితే ఇది కేవలం రాజకీయ పార్టీలకు సంకేతాలను పంపడానికేనని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో లగడపాటి రాజగోపాల్ వ్యవహరించిన తీరు ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. పెప్పర్ స్ప్రే పార్లమెంట్ లో చల్లి సంచలనం సృష్టించిన ఆయనను తెలంగాణ ప్రజలు దగ్గరకు తీసుకుంటారనడం కలే అవుతోంది. అది ఆయనకు కూడా తెలియంది కాదు. కానీ ఆయన కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలుస్తున్నారు. వ్యాపార పని నిమిత్తం కలిశానని చెబుతున్నా వారిద్దరి మధ్య రాజకీయ చర్చలే జరిగాయంటున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై వారిద్దరూ కొంతకాలం చర్చించినట్లు తెలుస్తోంది. ఆయన తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్నారన్నది గత కొంతకాలంగా తెలుస్తూనే ఉంది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో పట్టున్న లగడపాటి రాజగోపాల్ కు అక్కడ టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం తక్కువగానే ఉంటుంది. తాను ఎంపీగానే పోటీ చేయాలనుకుంటున్నట్లు లగడపాటి చెప్పారు. అంటే ఆయన ఏపీ ఎంపీగానే పోటీ చేయాలని భావిస్తున్నట్లు నేరుగా చంద్రబాబుకు సంకేతాలు పంపారని ఆయన వర్గీయులే బహిరంగంగా చెబుతున్నారు. విజయవాడ కాకుంటే విశాఖపట్నంపై లగడపాటి కన్నేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఏ పార్టీకి ఎంపీ అభ్యర్థి లేరన్నది వాస్తవం. మంత్రులను ఎంపీగా నిలబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. విశాఖపట్నం లోక్సభ సభ్యుడిగా గతంలో పనిచేసిన ఎంవివిఎస్ మూర్తి కూడా మరణించడంతో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని లగడపాటి భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చంద్రబాబు నుంచి ఆహ్వానం అందితే లగడపాటి ఓకే చెబుతారన్నది బెజవాడలో టాక్. మరి లగడపాటి తెలంగాణలో ఎందుకు పోటీ చేస్తారు? విశాఖ వంటి సేఫ్ ప్లేస్ ఉండేగా అంటున్నారు ఆయన వర్గీయులు. మరి లగడపాటి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.